हाई अंडी, वेलकम बैक टू पीएनवी तेलुगु चैनल। नैन गोंगूर चटनी चेसा चूसार एंत चूस्ते नोरूर कदा गोंगूर चटनी एला चेसा टेस्ट अने वीडियो चूपस्ता। గోంగూర పచ్చడి చేస్తున్నానండి. గోంగూర చూసారా ఎంత బాగుందో. ఇంట్లోదేనండి గోంగూర శుభ్రంగా కోసుకొచ్చి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి పుల్ల గోంగూర కొద్దిగా అయితే సరిపోతుందండి. పుల్ల గోంగూర కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను, అలాగే ఎండుమిర్చి. ఇప్పుడు గోంగూర పచ్చడిని తయారు చేద్దామండి. ముందుగా ఎండుమిర్చి వేయించుకుందాం. ఎండుమిర్చికి ఆయిల్ ఒక స్పూన్ అయితే మనకు సరిపోతుందండి, ఎక్కువ పట్టదు. ఇప్పుడు ఎండుమిర్చి వేసి వేయించేసుకుందామండి. ఎండుమిర్చి అనేవి మన కారం తినే దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి వేగిపోయాయండి, ఇలా వేగితే బాగుంటుంది చట్నీకి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఈ ఎండుమిర్చి పక్కన పెట్టేసుకుని గోంగూర వేయించేసుకుందామండి. పుల్ల గోంగూర కూడా ఇందులో వేసేసి వేయించేసుకుందామండి. గోంగూర వేగిపోయిందండి, చూసారా ఇందులోంచి వాటర్ అనేది రాలేదు. ఎందుకంటే ఇది ముదిరిన గోంగూర అన్నమాట. మనకి పచ్చడికి ఇలా ముదిరింది అయితే చాలా బాగుంటుందండి. ఇందులోకి కొద్దిగంత చింతపండు, ఎంతో కదండి కొంచెం వేసుకుంది, ఎందుకంటే పుల్ల గోంగూర వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి వేగనిద్దాం. గోంగూర మగ్గిపోయిందండి పూర్తిగా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ముందుగా ఎండుమిర్చి మిక్సీ పట్టుకుందామండి. ఇప్పుడు గల్లుప్పు వేసుకుందామండి. చట్నీలోకి గల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, రుచికి సరిపడా చూసి వేసుకోవాలి. కొద్దిగంత జీలకర్ర, మూడు వెల్లుల్లి రొబ్బలు వేసానండి. ఈ గోంగూర చట్నీలోకి కంపల్సరీగా వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఎండుమిర్చి గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు గోంగూర కూడా ఇందులో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకుందాం. ఈ గోంగూర చట్నీలోకి మనకి ఎండుమిర్చితో అయితే చాలా బాగుంటుందండి టేస్ట్, పచ్చిమిర్చి కన్నా. ఈ గోంగూరను కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి. గోంగూర గ్రైండ్ చేసేసానండి, చూసారా మెత్తగా నలిగిపోయింది. ఇప్పుడు ఈ గోంగూరని తాలింపు వేసుకుందామండి. ఆయిల్ పోసి పెట్టుకున్నానండి, ఆయిల్ వేడెక్కింది. ముందుగా వెల్లుల్లిపాయలు వేసి వేయించుకుందాం. వెల్లుల్లిపాయలు వేగిపోయాయండి. ఇప్పుడు పచ్చిశనగపప్పు, గోంగూరలోకి పచ్చిశనగపప్పు వేసుకుందాం. పచ్చిశనగపప్పు గోంగూరలోకి చాలా బాగుంటుందండి, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. పచ్చిశనగపప్పు కూడా వేగనిద్దాం. జీలకర్ర ఆవలు కూడా వేసేసుకుందామండి, అలాగే ఎండుమిర్చి. కరివేపాకు కూడా వేసేద్దామండి. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు గోంగూరని ఇందులో వేసేసుకుందాం. ఈ విధంగా చేసుకుంటే గోంగూర చట్నీ 10 రోజులైనా కూడా మనకి పాడవకుండా అలాగే ఉంటుందండి. గోంగూర మొత్తం ఈ తాలింపులో కలిపేసుకుందామండి. చూసారండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.